నమస్కారం ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఆది పురుష్ పోస్టర్ అయితే వచ్చేసిందన్నమాట. పోస్టర్ రిలీజ్ అయింది, పోస్టర్ బాగుంది, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయ్యారు, మాక్సిమం రాముణ్ణి చూస్తున్నట్టే ఉంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారన్నమాట. కానీ చాలా మంది లాఫింగ్ సింబల్ ఇచ్చారు, మీరు స్క్రీన్ షాట్ మీద చూడొచ్చు. దాదాపు 3000 మంది కంటే ఎక్కువ లాఫింగ్ సింబల్ ఇచ్చారు. ఇంకొంతమంది ఏమంటున్నారు తెలుసా, వాట్ వి ఎక్స్పెక్ట్ వాట్ వి గెట్ అంట, అండ్ ఇదేమో నాప్తోల్ అంట, ఇదేమో అమెజాన్ అంట, అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే సలార్ మూవీకి మరియు ఆది పురుష్ మూవీ పోస్టర్ కి కంపారిజన్ చేస్తున్నారు. అండ్ త్రియాస్ మూవీలో మన రామ్ చరణ్ పోస్టర్ కి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభాస్ లుక్ పోస్టర్ కంపారిజన్ చేస్తున్నారు అన్నమాట. ఎవరు బాగున్నారు రాముడి గెటప్ లోని, ఇవన్నీ విన్నప్పుడు నాకైతే ఏమనాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఇండైరెక్ట్ గా రాముడిని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఈవెందో రాముల వారు ఇప్పుడు దిగొచ్చిన తర్వాత ఏంటి రాముల వారు మీరు ఈ విధంగా ఉన్నారు, మీ గెటప్ మాకు నచ్చలేదు, మీరు మీ గెటప్ చేంజ్ చేసుకోరండి అని ఎలా ఉన్నాడు ఒక్కొక్కడు. వాడు ఏంటంటే నాకైతే ఆ కామెంట్లు ఏంటన్నా ఆ ట్రోల్ చూస్తుంటే నాకైతే అర్థమవుతుంది అనమాట. ట్రోల్ చేయాలి, ఎవరిని చేయాలి, శ్రీరాముని చేసేంత రేంజ్ మనకి ఒక్కసారి ఆలోచించుకోండి. లైక్ సవతి తల్లి చెప్పింది, కన్న తండ్రి చెప్పాడు అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా తట్ట బుట్ట సర్దుకొని సతీమణిని తమ్ముడిని తీసుకొని వనవాసానికి వెళ్ళినట్టు అతనికన్నా గొప్ప కొడుకు ఎవరు ఫ్రెండ్స్? అయోధ్యలో అందరినీ కూడా తన మాటలతో రంభింప చేసే అతనికన్నా మోటివేటర్ ఎవరు ఫ్రెండ్స్? అత్యంత వీరుడైన రావణాసురుణ్ణి ఒక్క బాణంతోనే వధించినటువంటి అతనికన్నా వీరుడు ఎవరు ఫ్రెండ్స్? మీరేమంటారంటే శ్రీరామచంద్రుడు గాడ్ అంటారు. నా దృష్టిలో ఆయన అయితే ఒక మంచి కొడుకు, ఒక మంచి వీరుడు, ఒక మంచి మోటివేటర్, ఒక మంచి భర్త, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. సో ఆయన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు మనోళ్ళు. అవన్నీ విన్నప్పుడు నాకైతే బాధ అనిపించింది అనమాట. ఆబ్వియస్లీ నేనైతే ఫ్రాంక్ గా చెప్తున్నాను, సలార్ మూవీ పోస్టర్ బాగుందా ఆది పురుష్ మూవీ పోస్టర్ బాగుందా అంటే 100% సలార్ మూవీ పోస్టరే బాగుంది. సలార్ మూవీ పోస్టరే మనకు నచ్చింది అనమాట. ఎందుకు నచ్చింది, సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, సో అందులో ఏమి ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైర్ తీసుకోవాలి అనేటటువంటిది ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టు చూపించవచ్చు. అందుకే మన ప్రశాంత్ నీల్ గారు వెనక 4 గన్నులు పెట్టారు, 3 2 కత్తులు పెట్టారు, 4 5 శవాలు పెట్టి రిలీజ్ చేశారు. మరి శ్రీరామచంద్రు అని అయితే ఎలా ఉన్నారు, లైక్ ప్రభాస్ కొద్దిగా బియర్డ్ పెంచుకొని అండ్ సిక్స్ బ్యాక్ చూపించుకుంటూ ఒక కత్తి పట్టుకొని ముందు తిరిగి మనకు నిలబడలేడా ఫ్రెండ్స్? ఆ చేత కదా ప్రభాస్ కి. ఆల్రెడీ మనం బాహుబలిలో చూసామన్నమాట. ఫ్రాంక్ గా చెప్పండి, బాహుబలిలో లుక్ బాగుందా, సలార్లో లుక్ బాగుందా, ఎక్కడే మనకు అర్థమవుతుంది కదా. ఆ లుక్ వేసింది ప్రభాసే, ఈ లుక్ వేసింది ప్రభాసే, కానీ ప్రభాస్ ఈ లుక్ లో నచ్చట్లేదు అంట. ఎందుకు నచ్చట్లేదు అని అంటే అక్కడ ఒరిజినాలిటీ అనేది ఇంపార్టెంట్, తీసేది ఎవడో అల్లాటప్ప బయోపిక్ కాదు నా ఆయన, శ్రీరామచంద్రుడి బయోపిక్. సో ఆయనకి నచ్చే విధంగా ఉండాలి, ఆయన్ని గుర్తు చేసే విధంగా ఉండాలి. అంతేగాని మన సొంత తెలివితేటలు వాడితే ఇక్కడ ప్రభాస్ కనపడతాడు కానీ శ్రీరామచంద్రుడు కనరాడు. అందుకే ఆ విధంగా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఏజ్ బార్ అంటున్నారు, ఆయనకి 40 ఇయర్స్ ఉన్నాయి, ఆ టైంలో ఆయన లుక్స్ మెయింటైన్ చేస్తానంటే గ్రేటే. మనకి 23 21 ఇయర్స్కి వచ్చేసరికి ముందు పట్ట వెనక పట్ట వస్తుంది అనమాట. దాంతో పోల్చుకుంటే ప్రభాస్ 100 బాలు ఉన్నాయన్నమాట. చూసుకున్నట్లయితే సలార్ మూవీ షూటింగ్ జరుగుతుంది, ఆది పురుష్ మూవీ షూటింగ్ జరుగుతుంది, ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుగుతుంది, ఏదో డిలక్స్ రాజా షూటింగ్ జరుగుతుంది, వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ కూడా ఆది పురుష్ షూటింగ్లో పాల్గొనాలి. సో అటు స్ట్రెస్ అంతా కూడా మన ప్రభాస్ మొహంలో క్లియర్గా కనపడుతుంది, అందువల్ల ఆ విధంగా ఉన్నాడనమాట. ఇంకొంతమంది మహానుభావులు అయితే డైరెక్ట్గా 3 అవర్స్ మూవీతో కంపారిజన్ చేస్తున్నారు. 3 అవర్స్ మూవీ గురించి, 3 అవర్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్ గురించి వాళ్ళకి తెలియదు అనమాట. త్రిబులార్ మూవీలో చూపించిందే శ్రీరామచంద్రుడిని కాదు, అల్లూరి సీతారామరాజుని. శ్రీరామచంద్రుడు ఎవరు, మా హిందువులందరూ కూడా పూజించేటటువంటి దేవుడు. సీతారామరాజు ఎవరు, జస్ట్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ కి శ్రీరామచంద్రుడికి కాంపిటీషన్ ఏందిరా అయ్యా, నాకు ఇదైతే ఏమాత్రం అర్థం కావట్లేదు. డైరెక్టర్ ఓమ్రెట్ ఏం చెప్పాడు తెలుసా, ప్రభాస్ కళ్ళల్లో ఒక మ్యాజిక్ ఉంది, ఆ మ్యాజిక్ చూడగానే నాకు ఎందుకో ఇతను రాముడి గెటప్ వేస్తే బాగుండు అని చెప్పి నేను బాహుబలి అప్పుడే అనుకున్నాను. చాలా అంటే చాలా కష్టపడి స్క్రిప్ట్ డెవలప్ చేశాను. నిజం చెప్తున్నాను, ప్రభాస్ లేకపోతే ఆది పురుష్ లాంటి మూవీ అయితే మనం తీయలేము అనేటటువంటిదే ఓమ్రెట్ చెప్పాడు అనమాట. ఈ విధంగా డైరెక్టర్ ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నారు, కానీ చాలా మంది హేటర్స్ కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ చూస్తే నాకు బాధగా అనిపించింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొన్న ఒక క్రియేటర్ ఏమన్నాడంటే నాకైతే ఆది పురుష్ పోస్టర్ నచ్చలేదు, యూ హ్యావ్ టు రైట్ నాకు నచ్చలేదు అని చెప్పేటటువంటి హక్కు నీకుంది, మరి నీకెందుకు నచ్చలేదు అని అడిగేటటువంటి రైట్ మాకుంది, మాకు సమాధానం చెప్పాల్సింది నీకుందనమాట. మీకేంద్ర నేను సమాధానం చెప్పేదంటే మరి నువ్వేంద్ర మాకు చెప్పేది నచ్చలేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ యొక్క పరిధి అనేది ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ నాకు పోనీ సెల్వన్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేటటువంటిది డీటెయిల్ వీడియో నేను చేస్తాను, 100% చేస్తాను అనమాట. రాధేశ్యామ్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేటటువంటిది చెప్తా. సో నచ్చనప్పుడు ఎందుకు నచ్చలేదు అనేటటువంటిది మనం ఇవ్వాలన్నమాట.
అనమాట. అండ్ చాలా మంది లుక్ యావరేజ్ గా ఉంది అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు అవన్నీ చూస్తున్నట్టే బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ వారు, శ్రీరామచంద్రుడు, శివుడే వచ్చినా గానీ నీ మెల్లలో పావుందేంటి, నీ చేతిలో శూలం ఉందేంటి అని ఎక్కిరించేటటువంటి సిద్ధాంతాల్లో మనం ఉన్నాం. మనం ఎంతైనా డెవలప్ అయి ఉండొచ్చు, మనం మొబైల్ వాడుతుండొచ్చు, ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉండొచ్చు, కానీ వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం మనం కాదు అనేటటువంటి నిజాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఎంత పెద్ద రాజులు, ఎంత పెద్ద యోధులు, రామాయణం లాంటి మహాయుద్ధాన్ని ముగించినటువంటి శ్రీరామచంద్రుని క్వశ్చన్ చేయాలి అని అంటే ఎంత గట్స్ ఉండాలి. సో వాటన్నిటిని ఆలోచించుకొని కామెంట్ చేసే ముందు ఆలోచించండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా 10 నిమిషాల పని, కొద్దిగా బియర్డ్ పెంచి ఇగో మీరు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఈ లుక్ లో కనరాటం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆ లుక్ లో కానిస్తే అది పర్ఫెక్షన్ అనిపించుకోదు, అది శ్రీరామచంద్రుని చూపించినట్టు అనిపించుకోదు. అందుకే ఆ లుక్ లో రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదా, ప్రభాస్ డబ్బా బాగా కొడుతున్నావు అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి నేను ఎలా చెప్పుకోలేదు, ప్రభాస్ అంటే లైక్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే తను టాలీవుడ్ తెలిసిపోయి అక్కడెక్కడో పెట్టాడని. సో ఇక్కడ ప్రభాస్ ను కామెంట్ చేస్తున్నారని చెప్పి నాకేం కోపం రావట్లేదు, శ్రీరామచంద్రుని అంటున్నారని చెప్పి నాకు బాధగా అనిపించింది. అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏందులో సెట్ అవుతారో వాళ్ళని ఆ విధంగానే చూపించాలన్నమాట. మనం కొత్త ప్రయత్నాలు అనేవి చేసామనుకో కామెడీ అయిపోద్ది. ఇక్కడ చాలా మంది ఆయన దేవుళ్ళ పూజిస్తున్నారు. సో ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే చూపించాలన్నమాట. హెయిర్ స్టైల్ మారవాలి, కలర్ మారవాలి, చేతిలో 2 గన్నులు పెట్టాలంటే సభ్యత సంస్కారం అనిపించుకోదు. ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేయాలి, మనం ఎవరిని క్వశ్చన్ చేస్తాం అనేది కూడా. నేను క్వశ్చన్ చేసేది నార్మల్ పర్సన్. రీసెంట్ గా హర్షస్ ఆయన కామెంట్ చేస్తే మీకు అంత కోపం వచ్చింది చాలా మందికి. మరి శ్రీరామచంద్రుని ఇక్కడ కామెంట్ చేస్తుంటే ఎంతమందికి ఎన్ని కోపాలు రావాలి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ రేపు రిలీజ్ అవుతుందంట. అండ్ అందులో మనకి హనుమంతుడిని చూపించేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ దసరాకు గాను ఇంకా సీతమ్మ వారిని వీళ్ళందరినీ కూడా రివీల్ చేసేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అండ్ మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. దయచేసి ట్రోలింగ్స్ ఆపండి ప్లీజ్, ఇది నా తరపు నుండి రిక్వెస్ట్ అనమాట. మన సంస్కారాన్ని, మన సంస్కృతిని మనం కించపరచుకోవడం అయితే తప్పు, 100% తప్పు. నాలెడ్జ్ లేని ఎదవలు వాళ్ళకి నచ్చలేదు అని చెప్తారనమాట. సో అన్నింటిని మీరు పట్టుకొని ఏలాడొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.